బ్యాలెన్స్ దాని ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, డైరెక్ట్ మీరు గూగుల్ ప్లేస్టోర్లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ మనం లాగిన్ అవ్వాలండి. మా అకౌంట్ లాగిన్ ఉంది కదా, లాగిన్ ప్లేస్ అయితే మన మొబైల్ నెంబర్ కొట్టుకోవాలి, ఓటీపీ వస్తుంది, డైరెక్ట్ ఓటీపీ అండి. చూడండి ఫ్రెండ్స్, దాని ఇంటర్ఫేస్ మొత్తం ఇలా ఉంటుంది. మీరు ఎనీథింగ్ ఏది రీఛార్జ్ చేసినా సరే మీకు అన్ని 2% 2% ఇచ్చే చూడండి. ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ 2%, గ్యాస్ సిలిండర్కి వచ్చేస్తుంది 2% కొత్తగా వచ్చినట్టుంది. ప్రీపెయిడ్ గ్యాస్ 2%, ఎలక్ట్రిసిటీ బిల్కి, డిటిహెచ్కి, వాటర్ బిల్కి, మీ ప్రతి ట్రాన్సాక్షన్కి ఎంతో కొంత మీకు క్యాష్ బ్యాక్ ఇవ్వటం జరుగుతుంది. ఫస్ట్ మన ఇక్కడ లోన్ ఉందండి, క్యాష్ లోన్, లెవలప్ లోన్. మనకు క్యాష్ లోన్, పర్సనల్ లోన్ కావాలి కాబట్టి తీసుకుందాం. ఫస్ట్ ఇక్కడ చెక్ యువర్ క్రెడిట్ స్కోర్ ఉంది, అది చెక్ చేయాలండి. ఫస్ట్ మనం అదన్నీ అడుగుతూ ఉంటున్నట్ట, నాది 868 ఉంది. గుడ్, ఇట్స్ లైక్ గుడ్, వెరీ గుడ్ క్రెడిట్ స్కోర్ అండి. ఇట్స్ ఎ వెరీ గుడ్ క్రెడిట్ స్కోర్. కిందకు వస్తే మీరు షాపింగ్ ప్రతిదానికి 6% గే 23 రూపీస్, 12 రూపీస్, 16 రూపీస్ ఇలా ప్రతి దానికి ఉందండి. రిఫర్ చేసినందుకు కూడా మీకు డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు లోన్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మన ట్రూ బ్యాలెన్స్ క్యాష్ లోన్ ఉంది కదా, ట్రూ బ్యాలెన్స్ క్యాష్ లోన్ ఉంది కదా, అది గేట్ వన్ కొడతాం. ఇదిగో బిగ్ మనీ ఇన్ 5 మినిట్స్లో మనకు వస్తుంది. 2.5% ఏమో తీసుకున్నారు 6 మంత్స్ వరకు. ఇప్పుడు ఇంకా మనకి 50,000 లోన్ అమౌంట్ అండి. ఇప్పుడు మనం పాన్ కార్డ్ కడితే మన క్రెడిట్ స్కోర్ బట్టి మనకి ఎంత ఇస్తుందో తీసుకోవచ్చు. వెళ్ళిపోదాం అండి. ఇక్కడ అగ్రి అని ఉంది కదా, టర్మ్స్ అండ్ కండిషన్ అగ్రి, అగ్రి అని కొట్టేయాలి. కొట్టండి. మన అడ్రస్ గిడ్రస్ అన్నీ అడుతుంది, నేను ఆల్రెడీ కొట్టేసానండి. గురవండ కనుమంటికి రంగారెడ్డి ఆంధ్రప్రదేశ్ అని. ఓకేనా, రైట్. ఇలా మనకు లోన్ ఎంత కావాలని అంటున్నాడు, అడుగుతాడు. 50,000 అని పెట్టుకుందాం. 50,000 హౌ మచ్ యూ డూ నీడ్ 30 డేస్ లోన్? 30 డేస్లో ఎంత లోన్ కావాలి కట్టగలరు? 50 డేస్ అని పెట్టు, 50,000 అని పెట్టుకుందాం. నెక్స్ట్ అని కొడదాం. నెక్స్ట్ అని కొడుతుంది, ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఆర్ యూ మ్యారీడ్ యా సింగిల్? సింగిల్. ఆర్ యూ 12th గ్రాడ్యుయేషన్? సెల్ఫ్ ఓనర్. ఇల్లు ఓనర్ అని పెట్టండి, సాలరీడ్ అని పెట్టండి. ఇప్పుడు వర్క్ రెసిడెన్సీ మీ ఆటోమేటిక్గా ఇవన్నీ చాలా ఉన్నాయి, సంసంగతి పెట్టుకోండి. మీరు కూడా ఏం కావాలంటే అది ఎందు ప్రాజెక్ట్స్ ఆన్లైన్లో పడుతుంది. మనకి సాలరీ ఎంత పడుతుంది? 25,000 అనుకోండి. 25,000 లెస్ దెన్ అంత ఉండొద్దు, మనకి అంత ఉండొద్దు. 18,000 కొట్టండి. 20,000 బిలోలో ఉండాలి మనకి. ఓకేనా, 20,000 బిలో. బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఓన్లీ. ఏ డేట్కి పడుతుంది? 23 వేసుకోండి. ఇప్పుడు మన క్రెడిట్ స్కోర్స్ చెక్ అవుతుందండి. లోన్ ఎంత వస్తుందో తెలియదు, రావచ్చు ఒకవేళ రాకపోవచ్చు. నాకైతే మెసేజ్ వచ్చింది, గంగుల విఆర్ రిసీవ్డ్ లోన్ ఐడి 50,000 అప్లై, డబ్ల్యూ అప్రూవ్డ్, లోన్ అప్రూవ్డ్ అయింది. కొంచెం టైం పట్టేటట్టు ఉంది, ఇమీడియట్లీ వచ్చేస్తుంది. 1 or 2 మినిట్స్ తీసుకుంటుంది. నోటిఫీ ₹9,162 వచ్చిందండి నాకు లోను. వెళ్ళిపోదాం. చూసారా, 9,391 రూపీస్ మనం వాడికి రీపేమెంట్ కట్టాలి. ఇప్పుడు టేక్ లోన్ తీసుకుంటే 7,000 మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది, వాడికి ఆల్మోస్ట్ 2,391 రూపీస్ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎప్పుడు? ప్లీజ్ రీపే బై అక్టోబర్ 12. ఇంచుమించు 1 మంత్ వేసుకోండి, ఇంచుమించు 1 మంత్. 1 మంత్కి వాడు 2,300 తీసుకుంటాం. నాకు తెలిసి వడ్డీ చాలా ఎక్కువ. ఇది నీడ్ అర్జెంట్ అని ఉండే వాళ్ళకు కొంచెం వాళ్ళకి వాళ్ళు తీసుకోవచ్చు, అర్జెంట్గా ఉన్న వాళ్ళకి. లేదంటే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఇద్దరికి సగం సగం తీసుకొని కట్టుకోవచ్చు. అర్జెంట్ ఉన్న వాళ్ళకి చెప్పలేం కదా, ఎవరు అర్జెంట్ వాళ్ళకి. అది నాకు మాత్రం ఇప్పుడైతే లోన్ వద్దండి. ఇంతే అండి ఈ లోన్లో. దీని ప్రతిదానికి డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను మీకు, ఆ లింక్ మీరు కాపీ చేసుకోండి, సేవ్ చేసుకోండి అండి. ఇదే అండి ఇంకా మన లోన్. నెక్స్ట్ నేను కెడిబి లోన్ గురించి చెప్పబోతున్నాను, అది కూడా సూపర్ ఉంటుంది. దాని గురించి లో ప్రాసెసింగ్ ఏంటి, అది ఇది అని చెప్తాను, చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్,
ఫస్ట్ మీరు నా ఛానల్కి వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట మిస్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి ప్లీజ్. మీ సపోర్ట్ ఉంటే నాకు మంచిదండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.